हाई फ्रेंड्स, इवाल मनं उंडवल्ली गुहालयालकु वच्चामु। इवि विजयवाड नुंचि 10 किलोमीटर्ल दूरंलो उंडवल्ली अने ग्रामंलो उन्नायि। रेड्डी राजुल परिपालनलो ई ओक कोंडनु चक्कगा चेक्की गुहालयालुगा मार्चडं मनं गमनिस्तुन्नामु। इवि 4-5 शताब्दालकु चेंदिनवि। ఇక్కడ భారతీయులకు 25 రూపాయలు టికెట్, విదేశీయులకు 300, కెమెరాతో వీడియో రికార్డ్ చేసేదంటే గనక 25 రూపాయలు। సో ఫ్రెండ్స్, ఇక్కడ గ్రామస్థుల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఇందులో కనకదుర్గమ్మ ఆలయానికి ఇంకా రెడ్డి రాజుల కట్టడాలన్నిటికి హోటల్కి గాని వాళ్ళు కట్టిన ఈ కోటలకు గాని తరంగ మార్గాలు ఉన్నాయని అక్కడ గ్రామస్థుల ద్వారా తెలిసిన విషయం। చూడండి ఫ్రెండ్స్, లోపల అంతా 6 అడుగుల ఎత్తుగల గదుల నిర్మాణం ఎంత బాగుందో। ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్దాం। ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్। ఇందులో గదులు మూసివేశారు, లోపల ఏమీ కనిపించలేదు। ఇంక తర్వాత అలానే కొంచెం ముందుకు వెళ్ళి ఎడమ పక్కన తిరుగుతే మన విఘ్నేశ్వరుడు। తర్వాత బ్రహ్మ, నారద మహర్షి, నరసింహ స్వామి, కార్తికేయుడు దేవతా మూర్తులు ఉన్నాయి। రాతి కళ ఫ్రెండ్స్, ఇంకా ఇలానే అన్ని రూమ్స్ ఉన్నాయి। ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ। ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాము। సెకండ్ ఫ్లోర్ లో 25 అడుగుల ఏకశిలా విష్ణుమూర్తి శయనాకారంలో ఉన్నది మీకు చూపిస్తాను। ఇక్కడ కూడా రూమ్ మూసేసున్నది। ఇంకా ఇవి వచ్చేసి బౌద్ధ మతానికి చెందిన కొన్ని విగ్రహమూర్తులు। ఇలానే కొంచెం ముందుకు వెళ్ళామంటే ఒక చిన్న రూమ్ లోనే 25 అడుగుల విష్ణుమూర్తిని చూపిస్తాను। ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకటే రాయిని చెక్కి ఎక్కడ అతుకులు లేకుండా 25 అడుగుల విష్ణుమూర్తిని శయనాకారంలో తయారు చేయడం జరిగింది। పక్కనే తన వాహనమైన గరుడ పక్షి కూడా గరుడ వాహనాన్ని కూడా పెట్టడం జరిగింది। ఇంకా పైన నాభి నుంచి బ్రహ్మ కొన్ని దేవతా మూర్తులు కూడా ఉన్నారు। ఇందులో విశేషమైన ప్లేస్ ఇది। ఇంకా ఇక్కడ నుంచి బయటికి వచ్చేస్తే ఆంజనేయ స్వామి విగ్రహం, ఇంకా బయటికి వచ్చేస్తే ఈ కొండకి అందంగా కనపడడానికి కొన్ని సింహాలు, బయట ఋషులు కూర్చున్నట్టు మనకి ఎదురు కనిపిస్తున్నాయి। ఇలానే చూసుకుంటూ మనం పైకి వెళ్దాం థర్డ్ ఫ్లోర్ లోకి। థర్డ్ ఫ్లోర్ లో నుంచి మనం ప్రకృతి యొక్క అందాన్ని చూద్దాము। ఇంకా అక్కడి నుంచి కిందకి వచ్చేసి కొండ చుట్టూరు ఇలానే రూమ్స్, గదులు తయారు చేయబడ్డాయి। ఆ గదులన్నిటిని కూడా చూపిస్తాను, కొండ చుట్టూరు ఇలానే ఉన్నాయి। సో ఇదొచ్చేసి మన ఉండవల్లి చరిత్ర, ఉండవల్లి యొక్క వ్యూ।
వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అప్పర్ వ్యూ. ఇంకా ఇక్కడ నుంచి మనం ఇప్పుడు కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి కొండ చుట్టూ ఇలానే గదుల నిర్మాణం జరిగింది, వాటిలో కొన్ని చూపిస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, కొండ చుట్టూ గదులు ఉన్నాయని చెప్పా కదా, ఇవ్వండి కొన్ని గదులు. సో ఇది ఫ్రెండ్స్ మన రెడ్డి రాజుల పరిపాలనలో కొండవల్లి గ్రామానికి చెందిన కొండవల్లి గుహాలయాలు, వాళ్ళ ద్వారా నిర్మించబడింది. సో వీడియోని చూసి ఎలాగుందో కింద కామెంట్లో పెట్టండి. ఇది వచ్చేసి గార్డెన్ వ్యూ. బాయ్ బాయ్ టాటా.